ప్రభు నామమున అందరికీ శుభములు. పవిత్ర వారములోని మంగళవారము. నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ప్రభువు సేవకుని గూర్చిన వందన గీతము. మొదటి పఠనము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనము నుంచి 6వ వచనం వరకు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ద్వీపములారా నా మాట వినుడు, దూరప్రాంతపు జాతులారా నా పలుకు లాలింపుడు. నేను తల్లి కడుపున పుట్టినప్పటి నుండి ప్రభు నన్ను పిలిచి నా నామమును జ్ఞాపకము చేసుకొనెను. ఆయన నాకు పదునైన కత్తి వంటి వాక్కునొసగెను. తన హస్తముతో నన్ను రక్షించెను. నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు గాను తన అంబుల పొదిలో దాచెను. ఆయన నాతో, ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పెను. నేను నిరర్ధకముగా శ్రమపడి తిని నా బలమునంతటినీ వినియోగించినను ఫలితము సాధింపజాలనైతినని నేననుకొంటిని. కాని ప్రభువు తప్పక నా కోపు తీసుకొనును, నా కృషికి గాను నన్ను బహుకరించును. నన్ను మాతృగర్భమున రూపించిన ప్రభువు ఇట్లు సెలవిచ్చెను, యాకోబును తన వద్దకు తీసుకుని వచ్చుటకును, ఇశ్రాయేలును తన చెంతకు చేర్చుటకును ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను, నా బలమునకు కారకుడు ఆయనే. ప్రభువు నాతో ఇట్లు అనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను ఇశ్రాయేలున మిగిలిన వారిని నా యొద్దకు తీసుకుని వచ్చుట మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, నేను దినమెల్లా నీ రక్షణము ప్రకటింతును. అందరూ, నేను దినమెల్లా నీ రక్షణము ప్రకటింతును. ఈనాటి సువిశేషం పునీత యోహాను గారు రాసిన సువిశేషము 13వ అధ్యాయము 21వ వచనము నుండి 33వ వచనము వరకు, మరియు 36వ వచనము నుండి 38వ వచనము వరకు. యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు, మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని స్పష్టముగా పలికెను. అంతటా ఆయన శిష్యులు ఆయన ఎవరిని గుర్చి ఈ మాటలు చెప్పెను అని సందేహించుచు ఒకరి వంక మరి ఒకరు చూచుకొనసాగిరి. శిష్యులతో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమున ఆనుకొని కూర్చుని ఉండెను. యేసు ఎవరిని గుర్చి ఈ మాట చెప్పును అడుగుమని సిమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు అట్లి యేసు వక్షస్థలమున వంగి, ప్రభు అతడెవడు అని ప్రశ్నించెను. నేను రొట్టె ముక్కను ముంచి ఎవనికి ఇచ్చెదను అతడే అని యేసు సమాధానమిచ్చి, ఒక రొట్టె ముక్కను ముంచి సిమోను ఇస్కారియోతు కుమారుడగు యూదాకు ఇచ్చెను. ఆ ముక్కను అందుకొనినంతనే సైతాను వానిని ఆవహించెను. అప్పుడు యేసు వానితో, నీవు చేయుచున్నది వెంటనే కానిమ్ము అని పలికెను. యేసు ఏ ఉద్దేశముతో ఈ మాట పలికెను భుజించివారిలో ఎవరును గ్రహింపలేదు. యూదా వద్ద డబ్బుల సంచి ఉన్నందున యేసు వానితో, పండుగకై తమకు అవసరమైనవి కొనమనియో లేక పేదలకు ఏదేని ఇమ్మనియో చెప్పుచున్నాడని కొందరు తలంచిరి. యూదా ఆ రొట్టె ముక్కను తీసుకొని వెంటనే బయటకు వెళ్ళిపోయెను. అది రాత్రివేళ. యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు
మనిషి కుమారుడు మహిమపరపబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమపరపబడెను. ఆయన యందు దేవుడు మహిమపరపబడిన ఎడల దేవుడును తనయందు ఆయనను మహిమపరచును. వెంటనే ఆయనను మహిమపరచును. బిడ్డలారా, నేను కొంతకాలము మాత్రమే మీతో ఉందును. మీరు నన్ను వెదకెదరు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. అందుకు సిమోను పేతురు, ప్రభు, నీవు ఎక్కడకు వెళ్ళుచున్నావు అని అడిగెను. నేను వెళ్ళు స్థలమునకు ఇప్పుడు నీవు నా వెంట రాలేవు, కాని తరువాత రాగలవు అని యేసు చెప్పెను. ప్రభు, ఇప్పుడు మీ వెంట నేను ఎందుకు రాలేను? నేను మీ కొరకు నా ప్రాణములైనను ఇచ్చెదను అని పేతురు పలికెను. అందుకు యేసు, నీవు నా కొరకు ప్రాణములు ఇచ్చెదవా? కోడి కూయకముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.